నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన సచివాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పిలుపు. वरी पैरुलो रैतुलु समग्र याजमान्य पद्धतुलु पाटिंचाली. एडीए बत्तुल श्रीकृष्ण देवरायलु वेल्लडी. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆద్వర్యంలో పేద కళాకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్టు వెల్లడించిన సంఘ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ శెట్టి. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు కార్మికుల నిరసన. ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని కంచర్లపారం గ్రామంలో సోమవారం గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పాల్గొని సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. పల్లెటూర్లే ప్రగతికి పట్టుగొమ్మలని భావించి ప్రతి గ్రామంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన సచివాలయ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలో 16 సచివాలయ భవన నిర్మాణాలు జరుగుతున్నాయని కంచర్లపాలెంతో 17వ గ్రామ సచివాలయ భవనం సమకూరుతున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నబోయిన శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ డిఈ రమేష్, తహసీల్దార్ కె రవిబాబు, ఈఓ వినయ్ కుమార్, కట్టెవరపు దేవయ్య, బి శ్రీనివాస్, డి చెన్నయ్య, శివయ్య, బొల్లినేని బుజ్జి రవీంద్ర తదితరులున్నారు. తెనాలి మండలంలోని కంచలపాలెం గ్రామంలో సచివాలయ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నిర్మాణం 40 లక్షల రూపాయలతో సచివాలయ భవనాన్ని నిర్మించుకునే దానికోసం తెనాలి మండలానికి సంబంధించి మొత్తం 18 సచివాలయాలు అప్రూవల్ అయితే ఇది 17వది. ఆల్రెడీ 16 సచివాలయాలు శంకుస్థాపన చేసుకొని పని జరుగుతా కొన్ని మొత్తం కంప్లీట్ అయ్యే స్థాయికి ఇంకొన్ని ఒక సుమారు నెల రెండు నెలల్లో కంప్లీట్ అయ్యే విధంగా మొత్తం 16 సచివాలయాలు ఈ 17వ సచివాలయమైన కంచలపాలెంలో ఈరోజు శంకుస్థాపన చేసుకొని ఇది పూర్తి చేసే విధంగా జరగటం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం ఒకసారి చూస్తే గ్రామంలో అంటే ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో నివసించే ప్రజల అవసరాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామ అభివృద్ధి కోసం ఆ గ్రామ ప్రజల అవసరాలు తీర్చేదానికోసం ఏమైతే ఉండాలో వాటన్నిటిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే సచివాలయం అంటే గ్రామ ప్రజల అవసరాలని గ్రామం దాటి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సచివాలయంలో ప్రజలకు సంబంధించిన అన్ని సర్వీసెస్ని ఈ సచివాలయం ద్వారా తీరే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక రివల్యూషన్. నిజంగా మనం ఒకసారి పరిశీలిస్తే ఈ వ్యవస్థ అంటే సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది అనే దానికి అనేక ఉదాహరణలు మనం ఈ 16 నెలల
ప్రభుత్వ పాలనలో ప్రజల సర్వీస్ వరి పైరులో రైతులు సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏడీఏ బత్తుల శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో 36,400 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు సాగవుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం పైరును రెక్కల పురుగు ఆశించి ఉందని, అదేవిధంగా ఆకుముడత పురుగు అక్కడక్కడ కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు. రైతులు రసాయనిక పురుగు మందులు వాడి పంటను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా అధిక వర్షాలకు పాడైన పంటలకు సంబంధించి అవసరమైన ఎరువులు పురుగు మందులు వినియోగంపై సూచనలు ఇచ్చారు. తెనాలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి, దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపర, బేమూరు 5 మండలాల్లో వరి 36,400 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ దశలో తీసుకుంటే ప్రధానంగా మరి వరి మీద ఆకుముడత రెక్కల పురుగు బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంది. కొన్ని క్షేత్రాల్లో ఈ ఆకుముడత వల్ల పౌటాకు మీద కూడా నష్టం అనేటువంటిది కూడా గమనించడం అనేటువంటిది జరిగింది. మరి దీని నివారణకి రైతు సోదరులు మొట్టమొదటిగా యాజమాన్య పద్ధతులు, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు అనేటువంటి వాటిని పాటించాలి. దీని నివారణకి ముఖ్యంగా పైపాటుగా నత్రజని సంబంధిత ఎరువులు బాగా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పంట దశ చూసుకుంటే మరి బిర్రుపట్ట దశ నుంచి ఈనిక దశకి సిద్ధంగా ఉంది. మరి ఈ దశలో మరి ఏ కారణం చేత అయినా సరే పోటాకు కనుక నష్టం జరిగితే దిగుబడులు గణనీయంగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు రసాయనిక పురుగు మందులు మాత్రం వాడి పంటను కాపాడుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న కళాకారులకు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేసినట్టు సంఘ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ శెట్టి పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ వద్ద సోమవారం కళాకారులకు సంఘ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ శెట్టి చేతుల మీదుగా నిత్యావసరాలు అందజేశారు. ఆపద కాలంలో కళాకారులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, నూకల వెంకట వేణుగోపాలరావు, నూకల భాస్కర్ తదితరులు ఉన్నారు. మన కళాకారుల ప్రదర్శన లేక ఎవరైతే బాధపడుతున్నారో వారిని అందరినీ ఆదుకోవాలి. ఆదుకోవడంలో అంటే మన చేతనైనంత వరకు, మన శక్తి ఉన్నంత వరకు కళాకారులకు సహాయం చేయాలి. ఈ కళాకారులు రాబోయే రోజుల్లో ఎప్పటికి కూడా ఫలానా కరోనా సమయంలో పట్టణ రంగశాల కళాకారుల సంఘం కళాకారుల్ని ఆదుకుంది అనేటువంటి యొక్క ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని. మరి కళాకారులు వేషధారణలే కానీ భాష, వేషం, నృత్యం, మాట ఇవన్నీ కళాకారుల సొత్తు. అయితే లక్ష్మీదేవి ఎక్కువ మంది కళాకారుల్ని కటాక్షించలేదు. అప్పటికప్పుడు వెళ్ళడం, కష్టపడడం, తెచ్చుకోవడం, ఒక ప్రదర్శన ఇచ్చడం. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర విద్యుత్ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి నేతలు మాట్లాడారు. విద్యుత్ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయడం వలన లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నిర్వీర్యం అవుతాయని వెల్లడించారు. అదేవిధంగా కోవిడ్ సేవల్లో విద్యుత్ కార్మికులు 65 మంది చనిపోయారని, వారందరికీ ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ అమీన్, ఈఈ జి ఆంజనేయులు, డి వెంకటేశ్వరరావు, కె రాజశేఖర్, వై రాజు, నరసింహారావు, వెంకటరామయ్య, సురేష్ రాంబాబు, సుధీర్ తదితరులున్నారు. మరి దాని మీద ఈ జేఏసీ సభ్యులందరూ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అట్లానే డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ప్రొటెస్ట్ అంటే దానికి వ్యతిరేకంగా జస్ట్ నిరసన తెలియజేస్తున్నామండి. మరి ఈరోజు మనం ఈ ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టి మరి అందరికీ కూడా మీటర్లు పెట్టి వాళ్ళకి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసే స్కీమ్ని ప్రారంభించాము. మరి అట్లానే ఎస్సీ ఎస్టీ సభ్యులందరికీ కూడా 200 యూనిట్లకి వరకు కూడా ఫ్రీగా విద్యుత్ సరఫరా చేస్తున్నాము. మరి ఇలాంటి స్కీమ్లన్నీ కూడా మరి గవర్నమెంట్ హయాంలో ఉంటే ఇవన్నీ ఇవ్వగలుగుతాం, అదే ప్రైవేటీకరణ జరిగితే ఇబ్బంది అనేది భావిస్తూ ఈ నిరసన తెలియజేస్తున్నాం.
सो इंत घोर इंत अराचक यह व्यवस्थ नड़पटों मेमंदर मुक्तकंठ खंडा यदि मैं न्याय डिमांड 50% शाली मन एदे रेड जोन मैं प्राणा ने पड़ा बटी मरी 24 गंटल मैं विद्युत इच्छी कंज्यूमर सैटिस्फाई चाहा 65 मंदिर वार प्राणा ने कोल को संवस में सो यदि 50% शालीस ईपीएफ टू जीपीएफ एदे 50 कांपनसेशन अंडी डाक्टर चलते पारिशुद्ध कार्मिक चलते एवरते फ्रंट लाइन चलते 50 लक्षल मेम चलते असल इप्ड दाका असल दाने डेसीशन तस्कोलाबी दाने डेसीशन तस्कोनी 50 लक्षल का एंत 40 लक्षल का 30 लक्षल का आ रोज गट्टी अड़कटन जरिए कंपलसरी इव्वाली एंकंटे मनि की अत्यंत प्रा मुख्यमंत्री वाड़ प्राण పాఠశాలల పునప్రారంభం తదుపరి తీసుకోవాల్సిన కోవిడ్ నిబంధనలపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేసినట్లు సబ్ కలెక్టర్ కె మయూరేశోక్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ వెరిఫికేషన్ రికార్డ్ సమగ్రంగా చేపట్టాలని ఆదేశించినట్టు స్పష్టం చేశారు. అదేవిధంగా సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభమైనందున స్కూళ్లలో చేపట్టవలసిన శానిటేషన్ చర్యలు కోవిడ్ నిబంధనలు వివరించినట్టు వెల్లడించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారులు కోవిడ్ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేసినట్టు తెలియజేశారు. అందరికీ నమస్కారం. టుడే వి హాడ్ విసి బై జాయింట్ కలెక్టర్ సార్. The VC is regarding purification of land record. Joint collector sir issued several instruction regarding how to proceed with the purification of land record. This exercise is conducted as per the direction of CCLA, so that all our land records are in the purified shape or are in the good shape and they reflect the ground reality. We are conducting this exercise as per the instruction of CCLA and joint collector sir, and we'll be doing it on campaign mode. Second VC was conducted by the collector sir and joint collector ma'am, development ma'am. That VC was related to this school opening. As you all know, from today all the schools are opened, but due to COVID we are taking all the precautions. I am also going to visit the schools and check if the COVID precautions are followed or not. We have taken the training with all the teachers and headmasters, mandal education officers, to train them regarding how to follow the COVID protocols, like wearing the mask, using hand sanitizer, how to maintain the social distance in the school, because as child their health is very important and they are little vulnerable to COVID. We are taking all the precautions. I also instructed all the MPDOs and MROs to visit and inspect the schools if are there any violation and report. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సచివాలయాలు ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుందని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. కొల్లిపర మండలం శివలూరు గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. ఈరోజు శివలూరు గ్రామంలో సచివాలయ బిల్డింగ్ కోసం 40 లక్షల రూపాయలతో గ్రామంలో శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. కొల్లిపర మండలంలో ఆల్రెడీ కొల్లిపర సచివాలయం కంప్లీట్ చేసుకొని ఇనాగరేట్ కోసం ఉంది. అలాగే మండలంలో ఈరోజు చేసిన శంకుస్థాపనతో మండలంలో అన్ని చోట్ల సచివాలయాలు కన్స్ట్రక్షన్ కోసం చేయటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ఎక్కడైతే పల్లెలో ఉన్న వెల్నెస్ సెంటర్ కూడా ఇక్కడ 18 లక్షల రూపాయలతో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అనంతరం గ్రామంలో జరుగుతున్న హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. అదేవిధంగా నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల్లో జరుగుతున్న
अलागे नाडु नेडु किंदा ई स्कूल की नाडु नेडु किंदा कूडा पेट्टाम ఒకసారి దీన్ని పరిశీలించినప్పుడు నిజంగా చూస్తే ఒక మంచి స్కూల్లో ఒక మంచి వాతావరణాన్ని స్కూల్ని మోడర్నైజ్ చేసాం కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది అలాగే రూమ్స్లో ఫ్యాన్లు కానీ బ్లాక్ బోర్డ్ కానీ కరెంటు కానీ ఇవన్నీ స్కూల్ను కూడా రీఓపెన్ నాటికి మొత్తం అయ్యే విధంగా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయి ప్రహరీ గోడని గతంలో ఈ స్కూల్కి ప్రహరీ గోడ లేకపోవటం అలాగే స్కూల్ ఫ్లోరింగ్ కానీ లోపల ఫ్యాన్ లేకుండా అస్తవ్యస్తంగా ఉన్న ఈ స్కూల్ ఈరోజు మనం చూస్తే గ్రానైట్ ఫ్లోరింగ్తో వారే గోడ కట్టి గేటు పెట్టి పిల్లలు కూర్చునే రూమ్లో నా ఒక్కొక్క రూమ్లో నాలుగు ఫ్యాన్ని లైట్ని బ్లాక్ బోర్డ్ని ఇచ్చి ఈ నాడు నేడు కింద ఈ స్కూల్ని కూడా డెవలప్ చేయటం ఆధునీకరణ పనులను సమీక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తెనాలి కొల్లిపర మండలాల్లో అన్ని గ్రామాల్లో గ్రామ సచివాలయ భవనాలు హెల్త్ సెంటర్స్ నిర్మాణాలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ డిఈ రమేష్, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. సో గ్రామంలో మౌలిక సదుపాయాలన్నీ క్రియేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎంతో బ్రహ్మాండంగా మౌలిక సదుపాయాన్ని చేస్తూ ఉండడం, రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా. ఇంతాక శివలూరు దగ్గర డ్రైన్కి సంబంధించి రైతాంగం చెప్పారు, దాన్ని కూడా తప్పకుండా రేపు ఎండాకాలంలో పెట్టి, ఎందుకంటే ఆ డ్రైన్కి బెజ్జం పడి ఈ మురుగు వాటర్తో వేస్ట్ అవుతూ ఉంది వాటర్. సో దాన్ని కూడా తప్పకుండా చేస్తాం. పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం నిషేధంపై వ్యాపారులకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని పలు వ్యాపార కూడళ్లను సందర్శించి పురపాలక అధికారులు ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు మాట్లాడుతూ కరోనా వ్యాప్తి కారణంగా ప్లాస్టిక్ నిషేధంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయినట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల వచ్చే అనర్థాలు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వినియోగిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్రతి ప్లాస్టిక్ వస్తువును సదరు వ్యాపార సముదాయాలకు గుర్తించి 500 నుండి 5000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. మీ దగ్గర కూడా కవర్లు ఆపేసేసేయండి అండి, సంచులు పెట్టేసేయండి. ఏమి సంచులు లేవే పెట్టుకోండి, జనాలకు ఏదైనా కావాలన్నా కానీ ఉంటాయి. స్వచ్ఛ సర్వేక్షణ 2021లో భాగంగా ప్లాస్టిక్ నిషేధం గురించి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ప్రజలకు నిషేధం గురించి ఈ రోజు నుంచి ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నాం. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క షాపును చెక్ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ ఉంటే మాత్రం ఫెనాల్టీలు రాస్తాం. పర్యావరణానికి హానికరంగా ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ నిషేధించమని ఆల్రెడీ తెనాలి పట్టణంలో ప్లాస్టిక్ను ఎప్పుడో నిషేధించాం, అయినప్పటికీ కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేశారు. మేము కూడా ఏంటంటే ఈ కరోనా టైంలో ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారని చూసి చూడనట్టుగా జరగడం జరిగింది. అందువల్ల ఇక నుంచి దీని మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రజలంతా గమనించండి అమ్మా, తప్పనిసరిగా ప్లాస్టిక్ నిషేధిస్తాం. ప్లాస్టిక్ను వాడే వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఫైన్స్ వేస్తాం. ఎందుకంటే గతంలో కూడా మేము ఫైన్స్ వేసాము, చాలా కంట్రోల్ అయింది. మళ్ళీ కరోనా వల్ల లేట్ అయిందని చెప్పాము కాబట్టి ప్రజలంతా మారండి, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చేయాలి. మన పట్టణంలోని ప్రజలే కాకుండా పొరుగు ఊర్ల నుంచి వచ్చే, గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పిస్తాము. ఎవరు గనక ప్లాస్టిక్ను వాడితే గనక ఫైన్స్ వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మార్చి నుండి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కాలానికి రైతు బజార్ షాపు అద్దెలు చెల్లించాలని, మార్కెటింగ్ శాఖ ఒత్తిడి చేయడం మంచి విధానం కాదని రైతు బజార్ల నందలి కూరగాయల విక్రయదారులు వాపోయారు. ఈ సందర్భంగా గాంధీ ఇర్విన్ పార్క్ రైతు బజార్ నందలి కూరగాయల విక్రయదారులు సోమవారం సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
లాక్డౌన్ కారణంగా సరిగ్గా వ్యాపారం లేక తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలల కాలానికి ఒకేసారి అద్దె చెల్లించమంటే తమ వల్ల కాదని వాపోయారు. 2-3 నెలల తర్వాత బకాయి పడ్డ అద్దెలు చెల్లిస్తామని ప్రస్తుతం తమను రైతు బజారులలో షాపులు నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో షేక్ రషీద్, సిహెచ్ సత్యం, ఎస్ శ్రీనివాసరెడ్డి, పి శ్రీనివాసరావు, సుభాని, భవాని, అయ్యప్ప, నాగలక్ష్మి, విజయ తదితరులు ఉన్నారు. లాక్డౌన్ నుండి బయటకు వెళ్ళమని స్కూల్లో ఇచ్చారండి షాపులు. అక్కడ అమ్మాము, అక్కడ అమ్మితే అన్ని కూరగాయలు ఇచ్చారు. అవి అసలు లాభం లేదు, ఏం లేదు, రేట్లు రాయట్లేదు బోర్డు. ఆ బోర్డు అయిపోయిన అట్లాగే సరే అమ్మాము. అమ్మినా కూడా గుమ్మడికాయలు ఒకటి, బత్తాకాయలు, అరటిపళ్ళు అవి ఇచ్చారు. అన్నీ పారేసాం, కుళ్ళిపోయినా అయినా సరే డబ్బులు కట్టమన్నారు, కట్టేశాం. కట్టిన ఇప్పుడు అద్దె బాకీ ఉంది 5 నెలలు. అవి ఒక్కసారి ఇచ్చేసి లోపలికి రండి, లేత రావద్దన్నారండి. ఒకసారి కాదు సార్, నెల నెల కల్పిస్తామన్నా కూడా ఒప్పుకోవట్లేదండి. కట్టినాటికి 3 నెలలు అద్దె కట్టామంటే ఆటికి స్లిప్పులు ఇవ్వలేదు. ఇంకా 5 నెలలు ఉన్నాయి బాకీ. 5 నెలలు కట్టి రండి, లేత మీరు లోపలికి రావడానికి వీల్లేదన్నారండి. 5 నెలలు బాకీ అంటే మేము ఒకసారి ఇవ్వలేము సార్, కొంచెం కొంచెం కల్పిస్తామన్నా కూడా ఇంట్లేదండి. మీరు కట్టండి, మీరు రామ్ గేట్లే చేస్తామన్నారు సార్. నా పేరు శ్రీనివాసరావు అండి. తెనాలి, దంగాణంపేట రైతు బజార్లో అది పిహెచ్సి స్టాల్లో అది. నేను మార్చి నుంచి లాక్డౌన్ వల్ల నేను బయటికి వెళ్ళిపోయాను. బయటికి పంపించేశారు లాక్డౌన్లో. బయట వ్యాపారాలు చేసుకున్నాము, ఎట్లా చెట్లు కిందో పొట్ల కిందో అట్లా చేసుకున్నాము. మాకైతే గిట్టుబాటు కాలేదు. బయట చేసుకున్నందుకు వాళ్ళు 100-200 మళ్ళీ కమిషన్ తీసుకున్నారు మా దగ్గర. మా వల్ల కాలేదు, చేయలేకపోయాము. మళ్ళీ రైతు బజార్ ఓపెన్ చేసాం, రమ్మన్నారు, వచ్చాము. ఆ బకాయిలు మొత్తం కట్టమని అడుగుతున్నారు మమ్మల్ని. ఈ యొక్క 7 నెలలు బకాయిలు మీరు కట్టాల్సిందేను అన్న. లాక్డౌన్లో మేము వ్యాపారం చేయలేదండి, మా వల్ల కాదండి. మేము నిదానంగా ఒక నెల ఒకలా కల్పించుకుంటూ వస్తామండి అని అడిగాం. ఒక ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు మాకు. మీరు ఈ 10వ తారీఖులోపు, నవంబర్ 10వ తారీఖులోపు అద్దె మొత్తం, ఆ 5 నెలల బకాయి మొత్తం కడితేనే మిమ్మల్ని రైతు బజార్ ఆఫీసులో షాప్ అలాట్ చేయమన్నారు. లేదంటే కనుక మొత్తాన్ని తీసేసేసి షాపులు రద్దు చేసేసి మేము వేరే కొత్త వాళ్ళకి ఇమ్మని చెప్పేసి మాకు ఆర్డర్స్ ఇచ్చున్నారు. మా ఏడీఎం గారు, పై అధికారులు అందరూ అట్లా చెప్పున్నారు. 2/11/2020 మనం రైతు బజార్లోకి వెళ్ళవలసి, షాపు పెట్టుకోవాల్సి ఉంది. అయితే ఈవో గారు నిన్న ఆదివారం మీటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఎలా చేయము, మీరేమన్నా కావా అనుకుంటే, మాట్లాడాలనుకుంటే గుంటూరు వెళ్ళిపోయి ఏడీఎం గారితోనూ లేదా సబ్ కలెక్టర్ గారితోనూ, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ దగ్గర, ఎమ్మెల్యే గారి దగ్గరికి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. నా ఆర్డర్స్ అయితే ఇవి, నా పై అధికారులు చెప్పిన మాటలు ఇవి, మేము దాన్ని బట్టి ఫాలో అవుతాము. ఇక తర్వాత మీ ఇష్టం. అద్దె అయితే కట్టి తీరాలి, కట్టిన తర్వాతే మీరు లోపలికి రావాలి, లేదా ఎట్టి పరిస్థితుల్లో లోపల రావడానికి వీల్లేదని చెప్పేసి మన తెనాలి జిఐ పార్క్ రైతు బజార్ ఈవో గారు అయినటువంటి రామకృష్ణ గారు చెప్పి ఉన్నారు. ఇది మా అభ్యర్థన. ఇది దయచేసి మమ్మల్ని మన్నించి మా అభ్యర్థనను స్వీకరించి 1 నెల అద్దె కట్టి, 2 నెలల నుంచి మేము బకాయి మొత్తం చెల్లించేట్లుగా ఆఫీసర్ల దృష్టికి మేము తీసుకెళ్తున్నాము. దయచేసి మా అభ్యర్థన మన్నించమని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. 200 రూపాయలు ఇవ్వలేదని భార్యను కర్రతో తలపై బాది హతమార్చిన సంఘటన సోమవారం అమర్తలూరు మండలం ఎల్వరు గ్రామంలో చోటు చేసుకుంది. చుండూరు సీఐ బి రమేష్ బాబు కథనం మేరకు అమర్తలూరు మండలం ఎలవరు గ్రామానికి చెందిన మండే శామ్యూల్ అనే 92 సంవత్సరాల వృద్ధుడు తన భార్యను 200 రూపాయలు ఇవ్వమని అడిగాడు. భార్య మండే ఎప్రాయమ్మ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో కర్రతో ఆమె తలపై మోది హతమార్చాడు. సంఘటనా స్థలాన్ని సీఐ బి రమేష్ బాబు సందర్శించి మృతదేహాన్ని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మృతురాలికి 3 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నట్టు వెల్లడించారు. పెద్ద కుమారుడు మండే ఏషయ్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెల్లడించారు. గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు తెనాలి డివిజన్ అధ్యక్షులు ములకా శివస్వామిరెడ్డి మాట్లాడుతూ 2 నెలల నుండి 7 నెలల మేర ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు బకాయి పడ్డట్లు గుర్తు చేశారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం అలసత్వం వహించడాన్ని తప్పుపట్టారు. అదేవిధంగా కాస్మెటిక్ వస్తువులు ఇవ్వడం లేదని వాపోయారు. స్పందన కార్యక్రమంలో ఇచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ పక్క చెబుతున్నా కింద స్థాయి అధికారులు స్పందన పిటిషన్లు పక్కన పెట్టడం దుర్మార్గమన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని పిఎఫ్ ఈఎస్ఐ కాస్మెటిక్స్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి మరి ఐఏఎస్ అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు జీతాలు తీసుకోకుండా ఉంటున్నారా? అంటే పారిశుద్ధ్య కార్మికులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోయినా సరే వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళంటే లెక్కలేదు, వాళ్ళంటే గౌరవం లేదు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది. ఇది అత్యంత దుర్మార్గము, అమానీయము, అమానుషము అని కూడా సిఐటీగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించాలి. నెలల తరబడి మరి ఈ పంచాయతీ కార్మికులకి వేతనాలు ఇవ్వని కార్యదర్శుల మీద ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారో కూడా మరి ప్రభుత్వం చెప్పాలి. మేము అందరూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఈ ఆఫీస్కే ఇప్పటికి మూడోసారి నాలుగోసారి ఇక్కడికి ధర్నాలు చేయటం, కలెక్టర్ గారికి దృష్టిగా తీసుకున్నాం. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా వయసు కనుక వెళ్ళకపోతే ఇక్కడుండేటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాం, అయ్యా మీరు స్పందించండి, పంచాయతీ కార్మికుల గోడు వినండి. మా మాటలు కాదు, మీరే ప్రత్యక్షంగా ఈ జిల్లాలోని అన్ని పంచాయతీల దగ్గరికి వెళ్ళండి, పంచాయతీ కార్మికులను పంచాయతీ సెక్రటరీని పిలిపించండి, ఇద్దరు సమక్షంలో వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకోండి, పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి, మీ పరిధిలో అవకాశం ఉంటే చేయండి, లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వాళ్ళ సమస్యలు విన్నవించండి అని చెప్పేసి చెప్పడం కోసం వచ్చాం. అట్లాగే ఇవాళ ప్రభుత్వం ఏం చెప్పిందంటే స్పందన కార్యక్రమంలో ఏదైతే ఉందో ఎవరైనా అర్జీ ఇస్తే వెంటనే ఆ సమస్య పరిష్కరించడానికి అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇవాళ స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాం. సబ్ కలెక్టర్ గారిని మా అర్జీని తీసుకుని స్పందించి ఇక్కడే డిఎల్పిఓ గారు ఉన్నారు, డిఎల్పిఓ ఆఫీస్ కూడా ఇక్కడే, అంటే మొత్తం ఈ డివిజన్కి సంబంధించినటువంటి పంచాయతీకి సంబంధించిన అత్యంత ఉన్నతమైన అధికారి, ఆ అధికారిని కూడా పిలిపించి మా ఎదురుగానే ఈ సమస్యల పరిష్కారానికి వారు ఏం ప్రయత్నం చేస్తారో, వారు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా చేయాలని చెప్పేసి అనంతరం సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కె బాబు ప్రసాద్, ఉరిటి శ్రీనివాసరావు, ఎం రమేష్, కె నాగేశ్వరరావు, షేక్ బాజీ, ఎం అంజలీదేవి, రాఘవయ్య, సీతమ్మ, షేక్ హుసేన్ వలీ తదితరులు ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన సచివాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పిలుపు. వరి పైరులో రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏడీఏ భత్తుల శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడి. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పేద కళాకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్టు వెల్లడించిన సంఘ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ శెట్టి. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు కార్మికుల నిరసన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.